నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేటితో ముగియనున్న నిందితుల కస్టడీ. తిరుపతి అన్న భుజంగరావును కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు. పంట నష్టంపై భారాసా విమర్శలు తిప్పికొట్టిన మంత్రులు. ఎన్నికల్లో లబ్ధి కోసమే కొత్త నాటకాలని విమర్శ. రాష్ట్ర వ్యాప్తంగా 7149 ధాన్యం కొనుగోలు కేంద్రాలు. మద్దతు ధర కంటే తక్కువ కొంటే చర్యలు తీసుకుంటామన్న సిఎస్. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు. సీఎంగా కొనసాగాలంటే భారీ ఆధిక్యం అందించాలని ఓటర్లకు విజ్ఞప్తి. ప్రమాదకర నేరాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాలన్న సిజేఐ. వ్యక్తిగత గోప్యత హక్కుల మధ్య సమతుల్యత పాటించాలని సూచన.